టాలీవుడ్ అంటే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చూడని రికార్డ్ లేదు, చెయ్యని క్యారెక్టర్ అంటూ లేదు. టాలీవుడ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఆయన ఎంత పెద్ద యాక్టరో తెలిసిందే. 10 సంవత్సరాలు సినిమాలు మానేసి ఖైదీ నెంబర్ 150తో ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటినీ ఒక్క సినిమాతో చెరిపేశాడు. తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా మూవీ చేసి ఆ ఏజ్లో కూడా వార్ సీక్వెన్స్లో అద్భుతంగా నటించారు. చిరంజీవి మహేష్ బాబు ఒకే సినిమాలో స్క్రీన్ మీద కనిపిస్తే స్క్రీన్లు చిరిగిపోవడం పక్కా. ఈ సినిమా రిలీజ్ కోసం మెగాస్టార్ ఫ్యాన్సే కాదు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎంతైనా కొరటాల అదృష్టవంతుడండి, ఇద్దరు సూపర్ స్టార్లని ఒకే సినిమాలో డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక టాలీవుడే కాదు, చిరంజీవి అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడు అని కన్ఫర్మ్ అయింది. డైరెక్టర్ కొరటాల శివ గురించి తెలిసిన విషయమే, ఇప్పటి వరకు ఒక ఫెయిల్యూర్ కూడా చూడని వ్యక్తి. అలాంటిది కొరటాల శివ చిరంజీవి కలిసి సినిమా తీస్తున్నారు అనగానే టాలీవుడ్ అంతా ఆనందంతో మురిసిపోయింది.